పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈ రోజు అయితే నేను మళ్ళీ పూర్ణిమ ప్రిన్స్ కి వచ్చాను అంటే ఈసారి రావడానికి రీజన్ మాకు ఒక కజిన్ బయట ఉంటుంది కజిన్ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ కి సారీస్ ఇక్కడ నుంచి పంపించాలి నేను అంటే పార్సిల్ వెళ్ళాలన్నమాట అవి సెలెక్ట్ చేసి తీసుకెళ్ళడానికి అని చెప్పి ఈరోజు వచ్చాను మనం ఎక్కడికి వచ్చినా ఊరికే రాం కదా సో ఆ కలెక్షన్ అంతా మీకు కూడా చూపిస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అయితే ఈరోజు అన్నీ కూడా మనకి ఎట్లా అంటే బయట కంట్రీ వాళ్ళకి కొంచెం ఫాలింగ్ మెటీరియల్ ఉన్నాయి ఎక్కువ ఇష్టపడతారు కదండి అలా అని చెప్పి మరీ సింపుల్గా కాకుండా కొంచెం వాళ్ళకి కావాల్సిన శారీస్ నాకు కొన్ని చెప్పారు ఆ టైప్ ఆఫ్ శారీస్ని ఈరోజు నేను చూస్తాను ఇంకా నాకు అవి కాకుండా వేరే ఏమైనా కనిపించినా కూడా మీకు షేర్ చేస్తాను పూర్ణిమ ప్రింట్స్ వారు వారి స్టోర్లోని ఆషాఢ మాసం సందర్భంగా జూలై 2 నుంచి జూలై 8 వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించనున్నారండి ఈ సేల్లో మనకి ప్రతి చీరకి కూడా 30% డిస్కౌంట్ అనేది పొందుతాము అంతేకాకుండా ఇంకొక స్పెషల్ ఉంది 10,000 కంటే ఎక్కువ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక చీర అనేది ఫ్రీగా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఈ సేల్ ఎక్కడో అనుకోకండి మన పూర్ణిమ ప్రింట్స్ వాళ్ళ షాప్లోనే మీకు షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా షాప్కి వెళ్ళండి పర్చేస్ చేయండి రాబోయే శ్రావణ మాసానికి అందంగా అందమైన చీరల్ని మీ ఇంటికి తెచ్చుకోండి నేను ఈ శారీస్ వీడియో చేయడం కాదు కానీ నాకు ఒక ఎక్స్ట్రా వర్క్ అయిపోయింది ఇది రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షాపింగ్ చేసే బాధ్యత నాకు పడింది అన్నమాట ఇప్పుడు ఒక ఫ్రెండ్కి బయట కంట్రీకి పార్సిల్ వెళ్ళాలి సో కొన్ని చీరలు సెలెక్ట్ చేసి పంపించమంది అన్నమాట అవి ఇప్పుడు చూడాలి ఇక్కడ కలెక్షన్ బాగుంది అనిపించింది అన్నమాట ఫాలింగ్ మెటీరియల్ కలెక్షన్ బాగుంది మొత్తం చూపిస్తాను తర్వాత నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను చూసారు కదండి చాలా క్రౌడ్ ఉంది షాప్లో అయితే డిస్టర్బెన్స్ వస్తూ ఉండొచ్చు మేబీ నా వాయిస్ క్లియర్గా వినిపించకపోయినా ఏదైనా మీకు ఇవాళ డిస్క్రిప్షన్తో పని లేకుండా చీరలు చూసి ఎంజాయ్ చేసేయండి పూర్ణిమ గారిని నేను స్పెషల్గా పరిచయం చేయాల్సిన పని లేదు చీరలే చూపిస్తాను మీకు చీరలు మటుకు ఎప్పటికప్పుడు స్పెషలేనండి ఇది చూడండి ఎంత బాగుందో ప్రైస్ మెటీరియల్ ఏంటంటే ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అండి చినాన్ ఫ్యాబ్రిక్ మీద ఆల్రెడీ మీకు ఈ బుటాస్ కనిపిస్తున్నాయి కదా ఇది వీవింగ్ లో వచ్చి ఉంటుంది ఈ ప్రింట్ అంతా మంది స్క్రీన్ ప్రింటింగ్ అంటే డిజిటల్ ప్రింట్ ఇది డిజిటల్ లో కూడా మనకి డిఫరెంట్ గా చేయించాను బ్లౌజ్ కూడా ఇట్లా మనకి కొద్ది లైట్ గా వదిలేసాను అది బ్లౌజ్ వస్తుంది ఇది పల్లి వస్తుంది అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంది అంటే కామన్ గా చూసుంటారు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇది ఖచ్చితంగా రోలింగ్ అట్లా చేయాలి ఇది ఏం అవసరం లేదండి జస్ట్ అంటే ఇప్పుడు ఇవన్నీ నేను బయటికి పంపించాలా లేదు అవసరం లేదండి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అలాగే మీకు బయట మిషన్స్ కూడా సెట్ అయ్యే ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర ఉంది అన్ని కూడా అలాగే ఉంటాయి చూపిస్తాను నేను లాస్ట్ ఏమో అది వీడియో తీసాను కదా అక్కడ మనము యూనిట్ కి అక్కడ అన్ని అన్ఫినిష్డ్ ఉన్నాయి నా కలర్స్ చాలా బాగున్నాయి అన్నాను కదా అవి ఒక్కసారి అసలు ఫినిషింగ్ అయినాక ఎట్లా ఉన్నాయని చూపించండి తర్వాత నేను నాకు కావాల్సిన నేను సెలెక్ట్ చేసుకుంటాను మన వాళ్ళకి చూపించేసినాక ఓకే ఓకే ఇది వచ్చేసి మనకి చెక్స్ జార్జెట్ మీరు లాస్ట్ టైం కూడా మన యూనిట్ లో కూడా చూసారు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి బాగా మూమెంట్ ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సూపర్ అండి అసలు మీ దగ్గర ఇదే ప్లస్ పాయింట్ అంటే ఏదో మీకోసం చెప్తున్నాను కాదు వాస్తవంగా అది చూసి మాక్సిమం కస్టమర్ కాంప్లిమెంట్ కూడా అదే ఉంటుంది ఇవాళ ఇప్పుడే జస్ట్ కాకినాడ నుంచి వచ్చారంట ఆవిడ చాలా భయపడుతూ వచ్చారంట ఇంత దూరం నుంచి మా గురించి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చారు జస్ట్ ఇప్పుడే వెళ్ళారు లేదంటే మీకు నేను ఆవిడతో చెప్పిద్దును చాలా సాటిస్ఫై అయ్యాను మేడం చాలా బాగుంది మీ కలెక్షన్ అని చెప్పారు చూపిస్తానండి ఇది పాట్లీ స్టైల్ ఇది జస్ట్ 1,250 రూపీస్ ఇంక ఇది మీ స్పెషల్ డిస్కౌంట్ ఇది ఫైనల్ మీ వాళ్ళకే ఇది ఫైనల్ డిస్కౌంట్ చెక్క మెరూను మంచి గ్రీన్ ఇది పళ్ళు అండి మీకే ఇలాంటివి ఎక్కువ కావాలండి ఎందుకంటే మీరు డైలీ వీడియో చేస్తుంటారు కదా
పాట్లీ స్టైల్ పాట్లీ స్టైల్ అదే పాట్లీ అంటే లంగావోని బాగుంటుంది చిన్న పిల్లలకి పదాలు తెలియవులేండి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అది ఫాలో అయిపోండి మీకు ఏంటంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అన్ని అప్డేట్ చేస్తుంటారు కనుక హ్యాపీగా తెప్పించుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇవన్నీ మీ దగ్గరేగా మొత్తం మావేనండి మళ్ళీ మోనోపాలి అని చెప్తారు మొత్తం మావే ఏంద్రి ఇవన్నీ కూడా డైయింగ్ దగ్గర నుంచి మీరు లాస్ట్ టైము అన్ఫినిషింగ్ లో చూసారు ఇవన్నీ ఇవన్నీ ఫినిషింగ్ ఐటమ్ ఇట్లా కాంబినేషన్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా వెయిట్లెస్ ఉంటుంది ఓపెన్ చేసి చూపిద్దాం అనిపిస్తుంది కానీ మీకు అన్ని అదిగోండి చాలా బాగుంది చూడండి ఇది ప్రైస్లు అన్ని అదే రేంజ్ అదే రేంజ్ అండి నేను చెప్తాను ఇదిగోండి యాక్చువల్గా చాలా బిజీగా ఉన్నారు ఇవాళ అయితే అసలు టూ మచ్ బిజీ ఉన్నారు మన రిక్వెస్ట్ మీద పాప మాటలు నలుగురు పిలుస్తున్నారు అక్కడ ఇది రెడ్ సీ గ్రీన్ మ్యాచింగ్ అండి సూపర్ వైలెట్ టు పింక్ నేను లాస్ట్ టైం కూడా పట్టుకుంది పట్టుకొని చూసారు అవును ఇది నాకు అసలు ఫినిష్ అయినాక ఎట్లా వస్తుందా అని చూడాలనుకుంది నేను ఇది మంచి డిఫరెంట్ మ్యాచింగ్ చూడండి కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కాదు ఇది కూడా ఎంత 1250 రూపీస్ ఓకే 1250 రూపీస్ అంటండి ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చూసేది ఇదైతే నేను పక్కన పెట్టుకుంటున్నా ఓకే మంచి బ్రౌన్ ఆరెంజ్ అవును కాంబినేషన్స్ అన్ని దేనికి అదే ఇది తీసుకుంటే బాగుండు అన్నట్టు ఉన్నాయి ఇవి కూడా ఇందులో కదా అందులో అసలు ఈ మెరూన్ ఇది మెరూన్ కూడా కాదే మెరూన్ అది డార్క్ చాక్లెట్ కలర్ అండి దానికి ఇది సంపంగి కలర్ వచ్చేసరికి అసలు చాలా బాగుందండి ఇదిగోండి ఒకసారి ఇట్లా చూడండి ఇది కొంచెం మనకి పూజలప్పుడు అప్పుడు ఆరెంజ్ మస్టర్డ్ ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయండి మీకు చూ మీకు ఓపిక ఉండాలి కానీ నా దగ్గర 25 కలర్స్ వరకు ఉన్నాయి చాలా ఉన్నాయి జస్ట్ ఒకసారి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేశారు అంటే యూట్యూబ్ మీరు డైలీ ఇవన్నీ అప్లోడ్ మన పూర్ణిమ ప్రింట్స్ లో డైలీ అప్లోడ్ చేస్తానండి సో పూర్ణిమ ప్రింట్స్ లో జార్జెట్ మన ప్యూర్ టెసర్ సారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని చూపిస్తాను ఇంకొక ఐటమ్ చూపిస్తాను మీకు ఇందులో మీకు నచ్చినవి తీసుకోండి నేను ఇంకొక ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ ఇది బెనారస్ జార్జెట్ అండి నేను ఇది ఎప్పటి నుంచో ఈ ఫ్యాబ్రిక్ మేము చేస్తున్నా బట్ ఈ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో బెనారస్ అనేటప్పటికి మనకి అందరికీ కట్టుకోవాలని ఉంది బట్ 8000లేందే రాదు జనరల్గా బెనారస్ ఇది కొద్దిగా నేను సింపుల్గా అంటే తక్కువ వీవింగ్ చేయించి మన ఓన్గా వీవింగ్ చేయించానండి మీకు ఎక్కడ కూడా ఉండవు రేర్గా ఉంటాయి సో దీన్ని ప్లెయిన్ డై చేశాను యాక్చువల్గా పళ్ళుకి ట్రాజిల్స్ అలా చేసుకుంటే మనకి పార్టీ సారీ ఇలా ఉంటుంది మనం బల్క్ మీద చేయించలేకపోతున్నాము సో దీనికి నేను ప్యూర్ ఖాదీ సిల్క్ అంటే కలంకారీ అనేటప్పటికి 150 నుంచి కూడా ఉంటుంది బ్లౌజ్ అలా కాకుండా పెన్ కలంకారీ టైప్లో ప్యూర్ ఖాదీ సిల్క్ ప్రింటింగ్ చేయించిన బ్లౌజ్ ఇచ్చాను సో చాలా బాగుంటుంది కాంట్రాస్ట్లో బాగుంటుంది బ్లౌజ్ డిజైనింగ్ బాగా చేయించుకుంటే కొంతమంది ఇంకా ఎక్కువ పార్టీ వేర్ కావాలనుకుంటే ఇట్లా షిమ్మర్ది ఏదన్నా ఫ్యాన్సీ బ్లౌజ్ వేసుకున్న మెయిన్ పళ్ళు అండి పళ్ళు ట్రాజిల్స్ కానీ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సార్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూస్తారా ప్రైస్ ఇది 2300 రూపీస్ ఉంది బ్లౌజ్ విత్ బ్లౌజ్ 2300 అంటే అండి ఇప్పుడు దీనిలో కలర్స్ అన్ని చూపిస్తాను నేను అంటే ఇవైతే బయట వాళ్ళకి బాగా పనికొస్తాయి కదా బాగుంటాయండి బయట కంట్రీ వాళ్ళకి కూడా బాగుంటాయి యాక్చువల్గా బయట చాలా బాగుంటాయి ఇస్త్రీలు పని ఉండదు ఉండదు అవును మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసేది వాళ్ళ ఐరన్ ఇది నేను బెనారసీ బ్లౌజ్ ఇచ్చాను బెనారస్ అంటే ఒక్కొక్క కలర్కి కలర్ని బట్టి ఇలా ఇచ్చాను అది మెయిన్ అట్లా సెట్ చేయడంలోనే మీకు అవును అంటే ఈ ఫ్యాబ్రిక్ దొరికితే రేర్గా దొరకవచ్చు బట్ ఇలా కాన్సెప్ట్ సెట్ చేసుకుంటే యూనిక్గా ఉంటుంది కదా అని నా ఇంటెన్షన్ ఇది కూడా చాలా బాగుంటుంది కలరు దీనికి బ్లౌజ్ కూడా వాస్తవంగా హైలైట్ చాలా బాగుంది ఇంకా గ్రీన్ ఇది గ్రీన్ అంటే అటు లెమన్ గ్రీన్ రేడియం గ్రీన్ దీనికైతే సెల్ఫ్ పీచ్ కలర్ కి పీచే సెల్ఫ్ అంటే కొందరికి సెల్ఫ్ ఇష్టం కాబట్టి అలా సెట్ చేశాను లేదు నేను సెట్ చేసిస్తాను నాకు ఇది వద్దు కలంకారీ బ్లౌజ్ కావాలన్నా కూడా నేను సెట్ చేసిస్తాను ప్రాబ్లం లేదు ఇవి ఏంటంటే మనకి బోర్ కొట్టి తీసేవాళ్ళు తప్పించి స్లేం కాదండి బాగుంటుంది బ్రిక్ కలర్ కి బ్లాక్ ఇచ్చారా బ్లాక్ కూడా కాదు అంటే డార్క్ ఎలిఫెంట్ కలర్ అని
ప్యూర్ కాది సిల్క్ అండి లైట్ యాష్ కలర్ యాష్ కలర్ చాలా బాగుంది దీని కాంట్రాస్ట్ లో అసలు ఈ బ్లౌజ్ బాగా సెట్ అయ్యింది చాలా బాగుంది ఫాలింగ్ కూడా మనకి లెంగ్త్ కూడా బాగుంటుంది నేను ఎప్పటి నుంచో సన్నగయ్యాక చాలా గడదామని బీర్వాలో చాలా ఉన్నాయి అయ్యేది లేదు నచ్చని కట్టేయాలి కొన్ని మటుకి సన్నగైతేనే కడదామనున్న శారీస్ ఉన్నాయి ఇది బెనారస్ బ్లౌజ్ సెల్ఫ్ లో ఇచ్చాను ఇది కూడా బాగుంది సెల్ఫ్ లో ఇచ్చినా గానీ దీనికి పింక్ కలర్ వచ్చేసరికి మీనా వర్క్ లాగా వచ్చింది సూపర్ చూడండి అసలు ఇవి యాక్చువల్ గా నిన్న కూడా మన పుణ్యమ ప్రింట్స్ లో అప్డేట్ చేశాను నిన్నే చేశాను ఈ వీడియోని ఓకే పుణ్యమ ప్రింట్స్ లో అంటే డీటెయిల్డ్ గా ఓపెన్ చేసి చూపిస్తారు కదా అక్కడ ఆ ప్రతి సారీ కూడా నేను ఓపెన్ చేసి ఇచ్చున్నాను సో మీకు బాగా క్లియర్ గా అర్థం అవుతుంది ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇది అయితే చాలా బాగుంది చాలా బాగుంది నాకు కూడా ఇది బాగా నచ్చింది ఏదైతే తీసుకెళ్తా బాగుంది వాస్తవంగా ఇలా కొన్ని బెనారస్ బ్లౌజెస్ కొన్ని కలంకారీ బ్లౌజెస్ డిజైన్ చేశాను అది డిపెండ్స్ అపాన్ కస్టమర్ షాప్ కు వచ్చి ఇలా వద్దు అన్న ఎవరికైనా వాళ్ళ చాయిస్ ని బట్టి నేను డిజైన్ చేసి ఇస్తాను నైస్ అండి ఇవి కూడా మీ దగ్గర ప్రింట్ చేసినాయి అవునండి ఇవి నేను చాలా ఇష్టపడి చెప్పాను కదా మన హైదరాబాద్ లోనే ఈ ప్రింటింగ్ ఎక్కడ లేదు నేనే చేయించుకున్నానని ఈ కలర్ అయితే మీకు చాలా బాగుంటుంది బ్లాక్ నేను బ్లాక్ తీసుకెళ్ళానంటే ఎప్పుడు వద్దని చెప్తారు ఓకే మనసు ఎక్కువ బ్లాక్ బ్లాక్ మీదే వెళ్తుంది దీని బ్లౌజ్ కూడా చూడండి కొన్నిటికి ఎక్కువ ప్లెయిన్ ఇస్తాను కదా దీనికి ప్రింట్ కూడా ఇచ్చారు ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది జార్జెట్ ఏనండి లైట్ సీక్వెన్స్ థ్రెడ్ చాలా లైట్ పెద్ద సీక్వెన్స్ లా ఉంటుంది చాలా బాగుంటాయి చాలా ఇది మన ఓన్ ప్రింట్ అండి బాగుంటుంది ఇప్పుడు పట్టు శారీ కట్టినప్పుడైనా చూస్తామో లేదు ఇవి మోనోపల్లి డిజైన్స్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి ఎవరు కట్టుకున్నా కూడా ఇదేంటంటే మన ఓన్ ప్రింట్ కాబట్టి సేమ్ ఐటమ్ టైం ఇస్తే ఎన్నైనా కూడా మన దగ్గర అవైలబుల్ చేసిస్తాను కొద్దిగా సేమే కావాలంటే లేదంటే చాలా కలర్స్ చాలా డిజైన్స్ చెప్పండి మళ్ళీ ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి ప్యూర్ డిజిటల్ ప్రింట్ కదండి 2400 పడుతుంది టైం పడుతుందండి బాగా కలర్ కూడా ఇంపార్టెంట్ కలర్స్ అండి లోకల్ కలర్స్ కాదు ఇవి చాలా క్వాలిటీ ఉంటే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా ప్లెయిన్ తెప్పించి దాన్ని మీరు ప్రింట్ చేశాను ఇదైతే అవునండి మన దగ్గర ప్రింటే అది ఎన్ని పీసెస్ అయినా చేసిస్తాను కొద్దిగా ఆగితే సో అందులోనే మీకు ఒక్కసారి నేను బ్లాక్ ఎంత టెంప్టింగ్ గా ఉందో చూడండి బాగుంటుంది బ్లౌజ్ కూడా డిజైన్ ఇచ్చాను బ్లౌజ్ ఇట్లా ఈ షేడ్ వచ్చింది అంటే మనకి బార్డర్ గ్రీన్ వచ్చింది కాబట్టి జరీ మిక్స్ అయ్యేసరికి కలర్ ఇట్లా వచ్చింది ఏమో ఏం లేదు ప్లెయిన్ కాబట్టి అలా వస్తుంది ఇందులోనే గ్రీన్ అండి గ్రీన్ పింక్ అసలు ఎవరు గ్రీన్ కాంబినేషన్ అనుకోండి ఇది రెడ్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది అన్నిటికి ప్రింట్ వచ్చింది కొన్ని ప్లెయిన్స్ ఇస్తాను ఓకే ఇది రెడ్ డిఫరెంట్ గ్రీన్ మ్యాచింగ్ ఎల్లో బ్లూ పింక్ ఇదేంటంటే సేమ్ ఫ్యాబ్రిక్ ఏనండి దానికేమో సీక్వెన్ వచ్చింది దీనికేమో బుటా వస్తుంది ఇలా చూడండి బుటా వస్తుంది ప్రైస్ వైజ్ గా రెండు సేమే ఉంటుంది ఎవరికి నచ్చినట్లు అలా వచ్చాయి సో రెండు కూడా మంచి ఫ్యాబ్రిక్స్ అండి ఇదేంటంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది ఇది మరీ హైట్ ఉన్న వాళ్ళకి అంతగా సెట్ అవ్వదు చాలా మంచి పింక్ గ్రీన్ అది కూడా చూసుకోవాలి ఒక్కొక్కసారి తాన్ చేస్తారు మీరు బల్క్ లో తెచ్చేది అదే కదా దాని అకార్డింగ్ మీరు చేయగలరు అంతే పీచ్ బ్లాక్ ఇదైతే చాలా బాగుందండి బ్లాక్ పింక్ గ్రీన్ పింక్ బ్లాక్ పింక్ ఎప్పటికీ ఎవరు గ్రీన్ నాకు వద్దనిపించినా గానీ ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే లోపల ఇది ఒకసారి కంటితో చూసేద్దామని ఇలా ఇచ్చాను చాలా బాగుందండి అసలు జస్ట్ ఇమాజిన్ దీనికి కాంబినేషన్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగుంది మంచి వైలెట్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాను చాలా బాగుంది
సూపర్. యాక్చువల్గా నేను బాగుంది బాగుంది అని చెప్పడం కాదు, మీకు కూడా కనిపిస్తుంది కదా, నేను ఊరికే చెప్పట్లేదు కదా అని మీకు అనిపిస్తుందా? ఊరికే చెప్తున్నట్టుగా లేదు, మీకు నచ్చితేనే చెప్తారు. అది లాస్ట్ ఏమో యాక్చువల్గా నాకు కొన్ని నచ్చలేదు అనుకోండి, నేను ఇంకా అది దాన్ని చెప్పలేదు, మనకి రాదు, నేను కస్టమర్కి కూడా అలాగే చెప్తానండి, నాకు నచ్చకపోతే నేను కూడా చెప్పలేను. అది మనం ఇప్పుడు కాన్ఫిడెన్స్గా ఒకటి ప్రమోట్ చేస్తున్నాము అంటే అది మనని చూసి మన మీద నమ్మి తీసుకుంటారు కదా, డెఫినెట్గా వాళ్ళు అది ఎప్పుడు కట్టుకున్నాం మన తిట్టుకునేటట్టు భలే ఉంది అనుకునేటట్టు ఉండాలి కదా. ఇప్పుడు దాకా మీరు ఇందులో డార్క్ చాట్ చూసారు, ఇది ప్యూర్ చినాన్లో లైట్ చాట్, అంటే ఇందులో సీక్వెన్స్ కానీ బుటాస్ కానీ ఉండవు, చూడ్డానికి లుక్ వచ్చి క్రేప్ లుక్ ఉంటుంది, క్రేప్ లుక్ ఉంటుంది, బట్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది. ఇవి అంటే చాలా మందికి ఇప్పుడు నార్మల్ వాష్ అంతేనండి చేసుకోవచ్చు, అవసరం లేదు. ఇవేంటంటే కొందరికి డార్క్ చాట్ ఇష్టము, కొందరికి లైట్, ఇప్పుడు బాగా ట్రెండ్ అయితే లైటే, సో అందుకని నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని డార్క్ లైట్, చాలా లైట్ కలర్ ఇది. దానికి బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చాను, చిన్న పళ్ళు ప్లెయిన్స్ ఇచ్చాను, వీటికి ఎక్కువగా ప్లెయిన్ ఇచ్చాను, అంతే చిన్న పళ్ళులు, చిన్న పళ్ళులు. దీనిలో కలర్స్ చూపిస్తానండి. ప్రైస్ ఇది కూడా సేమేనండి, 2400. ఇప్పుడు మనం చూస్తున్నాము అసలు మొన్న అయితే కష్టపడి అన్నిటికీ ప్రైసులు పెడితే ప్రైసులు డిస్ప్లే చేయాల్సిందే అని అన్నారు. యాక్చువల్గా డిజిటల్ ప్రింట్ మీరు వచ్చి మమ్మల్ని ప్రింట్ వేయించమని అడిగితే ప్రింటింగ్ చార్జే 2000 ఉంటుంది, మీరు మామూలుగా కస్టమైజ్ సింగిల్ అయితే, సో మనకి ఆ ప్రైస్లో ఇంత ప్యూర్ ఫ్యాబ్రిక్ బల్క్లో చేస్తాము అంతే, సో మంచి ప్రైస్ అండి ఇది. ఆ ప్రైస్కి అయితే ఫ్యాబ్రిక్ కూడా ఏదో నార్మల్ జార్జెట్లా ఉండదు, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్, గోల్డ్ జరీ కూడా ఇలా వస్తుంది. ఇది ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది వచ్చేది, క్లాత్ చూడడానికి రావట్లేదు అది. ఇది ఒకటి హైట్ ఎవరికైనా సరే అది ఆ డౌట్ కూడా ఉంటుంది కదా, సో ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది. కలర్ అయితే చూడండి, ఎల్లో కలర్ దీనిలో, ఎల్లో ఎల్లో రెడ్ ఎవర్ గ్రీన్ ఇట్లా చాలా ఉన్నాయండి. స్టోర్కి వస్తే నేను చూపించగలను. చాలా బాగుంది అటు, ఇది పింక్ కాదు, ఆనియన్ పింక్ కాదు, డిఫరెంట్ అంటే ఈ కాంబినేషన్ రావడమే దీనికి ప్లస్ పాయింట్. పికాక్ గ్రీన్ టైప్ ఉంటుంది, బ్లౌజ్ కూడా ఉంటుంది కదా, అంతే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కి దీనికి ప్రింట్, అన్నిటికీ ప్రింట్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ కొన్నిటికి ప్లెయిన్ కొన్నిటికి ప్రింట్ ఉంటుంది, ఇట్లా అన్ని ఇవన్నీ లైట్ కలర్స్. ఇది బాగుందండి, చాలా బాగుంది అంటే దీనికి బార్డర్ కూడా, ఇది బార్డర్ మారినప్పుడు కాస్ట్ ఇప్పుడే వచ్చిందండి, దీని కాస్ట్ ఐడియా లేదు, సేమ్ ఇప్పుడు దా చెప్పింది సేమ్, ఇది ఇది ప్యూర్ బెనారసి బార్డర్, ఆ బార్డర్ కి కాస్ట్ తెలియదు. మళ్ళీ ఇది 24 అనుకునేరండి, ఇక్కడ బాగుంటుంది, మంచి కలర్ కాంబినేషన్ అంటే ఇది షిమ్మర్ జార్జెట్ అండి, షిమ్మర్ జార్జెట్ అంటారు. సో ఇది మీకు ఒక్కసారి వాష్ అవ్వగానే నార్మల్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. కలర్స్ దేనికదే బాగున్నాయి చూడండి, అసలు అసలు చాలా కలర్స్ ఉన్నాయి, ఇంకా ఉంటాయి అనుకోండి, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా కస్టమర్స్. ఇది చూడండి మంచి డిఫరెంట్ కలర్, డిజైనింగ్ కూడా బాగుంటుంది. కొన్ని కొన్ని అట్లా చూస్తే అసలు ఆగే పని లేదు, అంటే అన్ని కొనలేం కదా, కొంచెం జస్ట్ అట్లా పెట్టుకొని చూస్తాను సాటిస్ఫాక్షన్. చాలా బాగుంది, ఓపెన్ చేశాను కదా అని మొత్తం చూపిస్తున్నాను మీకు, ఇట్లా వచ్చింది దీనికి ప్లెయిన్ వచ్చింది, అంటే ఇది మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఇది ప్లెయిన్ వచ్చింది, బాగుంది చాలా చాలా బాగుంది. అసలు కాంబినేషన్ అయితే మాత్రం హైలైట్, ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయండి మనకు, జనాలకు కూడా చూసి విజిట్ కావాలి. గ్రే మ్యాచింగ్ చాలా అంటే చాలా ఉన్నాయి సార్, మీకు నేను రన్నింగ్లో కూడా చూపిస్తాను, ఇంకా కలర్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ మారిందా లేకపోతే ఇప్పుడు నేను మీకు డిజైన్ మారింది, డిజైన్ మారింది. ఇప్పుడు నేను మీకు డిజిటల్ ప్రింట్ అని చెప్పి ప్రింట్ చూపించాను కదా, అదే ఫ్యాబ్రిక్ మీద నేను షిబోరి స్టైల్లో చేయించాను. ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా వస్తుంది, పళ్ళు మళ్ళీ ఇలా వస్తుంది డిజైన్ షిబోరి టైప్లో. బ్లౌజ్ చినాన్ బ్లౌజ్, బ్లౌజ్ వేరే
అంటే వీటిల్లో బ్లౌజ్ వచ్చిన బాగుంది బాగుదని కొది ఇలా డిఫరెంట్ గా ఉంటుందని ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఎంత మీటర్ ఉండొచ్చా ఆ 96 మీటర్ ఆ 90 ప్రైస్ అండి ఇది 1815 అండి 1850 రూపాయస్ పడుతుంది ఓకే ఇది అన్ని మనం బోర్గట్ తీయాల్సిందే తప్పిచి ఏం అవ్వండి బాగుంటుంది బయట వాళ్ళకి ఇట్లాంటి బాగా సెట్ అవుతుంది సెట్ అవుతది ఇది మట్టుకు ఒక్కసారి ఫస్ట్ డ్రై వాష్ కిచ్చుకొని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు లేదంటే షాంపూల పెట్టుకునైనా జాగ్రత్త చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇందులో కలర్స్ చూస్తారా ఇది ఎనకదే బాగుంటాయి కలర్స్ ఇందాక నుంచి నన్న అక్కడ ఒకటి పైది బాగా డిస్టర్బ్ చేస్తుంది ఇదా ఓకే ఇది నచ్చింది అంటే కామన్ గా ఈ గ్రీన్ yellow ఇవి కామన్ కదా కొంచెం ఈ షిబరీ ప్రింట్స్ లో ఇట్లాంటి కలర్స్ బాగుంటాయి ఐస్తారా ఇగోండి బాగుంది చాలా బాగుంది చూడండి సేమ్ ఇంకా పల్లు వచ్చేసరికి ఇట్లా సర్కిల్ సేమ్ అండి ఇంకా అన్ని కామన్ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే ఇది మీరు డై చేపిచ్చారా అవునండి కలర్ వచ్చింది అంతే సేమ్ సారీ చేసినప్పుడే డై చేశారా ఇప్పుడు మీకు ఇందాక ప్రింటింగ్ కూడా అదే బ్లౌజ్ ఇచ్చాను మీరు అబ్జర్వ్ చేశారో లేదో డై చేపిచ్చి సేమ్ ఒకేసారి డిజైన్ అయిపోతుంది కట్ చేసి ఇలా చేయించాలి ఇది మనకు దొరకాలంటే దొరకదు మామూలుగా అయితే అవునండి దొరికినా అది ఎవరి డిజైన్ వాళ్ళది అన్నట్లు ఉంటుంది అట్లా కాదు ఇట్లా సేమ్ మనకి ఈ ఫ్యాబ్రిక్ అసలు దొరకదండి ఈ ఫ్యాబ్రిక్ అయితే దొరకదు ఇది కూడా బ్లూ ఇదేంటంటే బార్డర్ ఉండదు టూ టైప్ లో కూడా మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది బార్డర్ ఉంది దీని బార్డర్ ప్రైస్ ఎన్న వేరియేషన్ ఆ ఉందండి ఇది 1650 పడుతుంది ఇందాకటిది 1850 ఇది 1650 ఇంకా అది మన చాయిస్ అన్నమాట విత్ బార్డర్ వితౌట్ బార్డర్ అంటే కొంచెం పెద్దవాళ్ళకైతే విత్ బార్డర్ బాగుంటుంది అంటే కొందరు బార్డర్ అడుగుతారు కొందరు వద్దంటుంటారు చిన్నాళ్ళకైతే ఇట్లా లేకుండానే బాగుంటుంది అట్లా ఇందులో బ్లాక్ అండ్ గ్రే అసలు సూపర్ ఇది బ్లాక్ కూడా అనిపించట్లేదు యాక్చువల్ గా దీని మీద వచ్చేసరికి అవును కొద్దిగా పాచి గ్రీన్ టైప్ లో ఉంటుంది అవును అవును చాలా బాగుంది ఇది yellow yellow డార్క్ yellow లైట్ yellow ఆరెంజ్ అండ్ బ్రిక్ కలర్ బ్రిక్ రెడ్ మిక్స్ చేస్తే ఎట్లా మిక్సీ కొడితే ఎట్లా రా కలర్ లెమన్ గ్రీన్ లెమన్ గ్రీన్ పింక్ బాగుంది ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా అసలు చూడండి అన్ని కలర్స్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ 20 కలర్స్ ఉన్నాయి లాస్ట్ సారీ ఇది చూడండి బ్లూ పింక్ ఇది కూడా చూపిస్తాను ఆనియన్ పింక్ వైలెట్ లేదండి ఇది వేరే మిక్స్ అయినట్టుంది చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా కూడా అందులోనే ఇచ్చాను ఎలా అయినా చేయించుకోవచ్చు నాకు కాంబినేషన్ అసలు అప్పుడే చెప్పా కదా చాలా బాగా నచ్చిందని ఈ మూడు సెలెక్ట్ చేశాను తీసుకెళ్దాము ఇదండి ఈరోజు వీడియో మీకు ఇంకా డీటెయిల్డ్గా ఇంకా చాలా కలెక్షన్ చూడాలనుకుంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయిపోండి నేను లింక్స్ అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాని లింక్ కూడా ఇస్తాను ఇంకా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే దానికి సంబంధించిన అంటే ఇంకా ఆర్డర్ చేసుకోవాలన్నా ఈజీగా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది మాత్రం కలెక్షన్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చక్కగా అందమైన చీరలు కట్టుకుని ఇంకా అందంగా కనపడాలి అని ఆశిస్తూ మీ సునీత